For in DNA, a second marker gene is needed on the vector. This second marker contains the restriction enzyme site within its. ఓకేనమ్మా. సో ఈరోజు మీ టాపిక్ ఏంటంటే పియూసి క్లాస్మేట్ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పియూసి అంట, పియూసి 18 పియూసి 19. సో పియూసి 18 పియూసి 19 రెండు కూడా సిమిలర్గా ఉంటాయి. మనకి ఇచ్చే సిలబస్ లో కూడా రెండు కల్పించాడు. అండ్ దెన్ ఇంకో 5 మార్క్స్ క్వశ్చన్ ఏంటంటే వైఎస్సి ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్, ఈస్ట్ ఆర్టిఫిషియల్ వెక్టర్ అని కూడా అంటాము. సో అది వైఎస్సి ఒకటి. ఈ రెండు టాపిక్ చెప్పుకున్న తర్వాత కొన్ని వీడియోస్ మీకు షేర్ చేస్తాను. సో కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్లాస్మిడ్ ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా ఏంటి అనేటువంటిది. సో ఈరోజు క్లాస్ అది. సో కమింగ్ టు ద క్లాస్ మనం చూద్దాం. ఓకే, అందరికి ఏం పడుతుంది కదమ్మా. ఓకే, ఓకే స్క్రీన్ కనపడుతుందా? ఎస్ సార్. రైట్. సో ఇక్కడ పియూసి అంటే ఫస్ట్ నిన్న చెప్పాను క్లాస్మేట్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా అని చెప్పేసి. సో పియూసి దీనికి సంబంధించిన మెటీరియల్ కూడా మీకు ఆల్రెడీ ముందుగానే పంపించడం జరిగింది. సో మెటీరియల్ చదువుతారు అర్థం చేసుకుంటారు అని చెప్పి ముందుగానే పంపించండి మీకు. సో పియూసి 19 ఈజ్ వన్ ఆఫ్ ఏ సిరీస్ ఆఫ్ క్లాస్మేట్ క్లోనింగ్ వెక్టార్ క్రియేటెడ్ బై జోకిమ్ మెస్సింగ్ సైంటిస్ట్. సో అతనితో పాటుగా కోవర్కర్స్ వాళ్ళతో పాటు ఉన్నటువంటి రిమైనింగ్ కోవర్కర్స్ అందరూ కలిసి యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఇది వాళ్ళు డిజైన్ చేశారన్నమాట. ఈ క్లోనింగ్ వెక్టార్ ని పియూసి 19 అనే క్లోనింగ్ వెక్టార్ ని అందుకని చెప్పేసి పియూసి అని పేరు పెట్టడం జరిగింది. పి అంటే ఏమో ప్లాస్మిడ్, సో యూసి అంటే కాలిఫోర్నియా అనమాట, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా. సో వేర్ ఎర్లీ వర్క్ ఆన్ ద ప్లాస్మిడ్ సిరీస్ హ్యాస్ బీన్ కండక్టెడ్. సిట్ ఈస్ ఏ సర్క్యులర్ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ హ్యాస్ 2686 బేస్ పేర్స్. సో కింద కనపడుతుంది మీకు చూడండి ప్లాస్మిడ్ యొక్క స్ట్రక్చరు. సో ఇది ప్లాస్మిడ్ యొక్క స్ట్రక్చర్. ఈ ప్లాస్మిడ్ యొక్క స్ట్రక్చర్ లో మొత్తం ఎన్ని బేస్ పేర్స్ ఉన్నాయంటే 2686 బేస్ పేర్స్ ఉన్నాయి. అండ్ దెన్ పియూసి 19 ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వైడ్లీ యూజ్డ్ వెక్టార్ మాలిక్యూల్ యాజ్ ద రీకాంబినెంట్. సో పియూసి ఎక్కువగా యూజ్ చేస్తారన్నారు రీకాంబినెంట్ టెక్నాలజీలో. సో ద సెల్స్ ఇన్ టు విచ్ ఫారెన్ డిఎన్ఏ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్ కెన్ ఈజీలీ డిస్టింగ్విష్ ఫ్రమ్ ద నాన్ రీకాంబినెంట్ బేస్ ఆర్ కలర్ డిఫరెంట్ కాలనీస్ అండ్ గ్రోత్ మీడియా. పియూసి ఈజ్ సిమిలర్ టు పియూసి 19 బట్ ద ఎంసీఎస్ రీజన్ ఈజ్ రివర్స్. ఎంసీఎస్ అంటే మల్టీ క్లోనింగ్ సైట్స్ అని అంటాము, అంటే పాలీలింకర్స్ అనమాట. ఇది ఈ రీజియన్ ఏదైతే ఉందో ఈ పాలీలింకర్ రీజియన్ రివర్స్ లో ఉంటుంది. 18 కి 19 కి తేడా, రిమైనింగ్ అంతా సేమ్. సో ఇక్కడ ఏమంటున్నాడంటే ఎల్ఏ ల్యాక్ జెడ్ ఉండటం వల్ల ఇది ఎక్కువగా రీకాంబినెంట్ డిఎన్ఏ ఉపయోగించడం జరుగుతుంది. ఎక్కువగా దీన్ని ప్లాస్మిడ్ పియూసి 19 18 ఎక్కువగా వాడతారన్నాడు. ఎందుకు వాడతారంటే ఇక్కడ రీజన్ చెప్తున్నాడు చూడండి. సో వైడ్లీ యూజ్డ్ వెక్టర్ మరియు రీకాంబినెంట్ సెల్స్ ఇంటు ద ఫారెన్ డిఎన్ఏ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్ కెన్ ఈజీలీ డిస్టింగ్విష్ ఫ్రమ్ రీకాంబినెంట్ బేస్డ్ ఆన్ కలర్ డిఫరెన్స్.
రీకాంబినెంట్ బేస్డ్ ఆన్ కలర్ డిఫరెన్స్ ఆఫ్ కాలనీస్. అంటే ఇప్పుడు ఈ ప్లాస్మిడ్ ని మనం హోస్ట్లకి ప్రవేశపెట్టిన తర్వాత ఇది రీకాంబినెంట్ అయ్యిందా రీకాంబినెంట్ అవ్వలేదా అనేటువంటి దాన్ని డిస్టింగ్విష్ చేయడానికి, డిఫరెన్సెస్ చేయడానికి, కాలనీలో కాలనీ డిఫరెన్సెస్ చేయడానికి మనం చాలా ఈజీగా ఉంటుంది ల్యాగ్ జెడ్ ఉండటం వల్ల. ల్యాగ్ జెడ్ ఏం క్రియేట్ చేస్తుంది, ల్యాగ్ జెడ్ అంటే ఇది ఇది ల్యాగ్ జెడ్ జీన్ అనమాట. సో ల్యాగ్ జెడ్ ఏ జీన్, సో ల్యాగ్ జెడ్ ఏ జీన్ ఏం కోడ్ చేస్తుంది అన్నట్లయితే బీటా గెలక్టోసైడేజ్ అనే ఎంజైమ్ కోడ్ చేస్తుంది. ఏంటని? బీటా గెలక్టోసైడేజ్ అనే ఎంజైమ్ కోడ్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎక్స్ జెల్, ఎక్స్ జెల్ ఇప్పుడు ఈ దీని గురించి చెప్పేసిన తర్వాత కొద్ది ఎదురుకెళ్తాను నేను మీకు. సో ఇక్కడ ఈ పాయింట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇది ఎందుగా పియూసీ 18 కానీ పియూసీ 19 కానీ ఎక్కువగా ఎందుకు ఉపయోగిస్తున్నారు అన్నట్లయితే, ఒక కాలనీలో ప్లాస్మిడ్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత దాన్ని గ్రో చేస్తున్నప్పుడు ఈజీగా డిస్టింగ్విష్ చేస్తాము ఇది రీకాంబినెంట్ అయిందా రీకాంబినెంట్ అవ్వలేదా అనేటువంటిది ఈజీగా డిస్టింగ్విష్ చేయడానికి, కలర్ బేస్ డిస్టింగ్విష్ చేయడానికి ఉపయోగిస్తాము అంటారు. అది ఎలా ఉపయోగిస్తున్నాం అనేది మీకు యానిమేషన్ చూపిస్తాను, ఒక్కసారి చూడండి. ఒక యానిమేషన్ చూపిస్తాను మీకు, ఆ యానిమేషన్ చూడండి. యానిమేషన్ కనపడుతుందా మీకు? కనపడుతుందా? కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్లాస్మిడ్. ఓకే, ఇది పియూసీ 18 పియూసీ 19 సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ ప్లాస్మిడ్ అనమాట. సో దీన్ని ఒక పూర్తిగా వీడియో చూసేసేయండి, ఈ వీడియో చూసేసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఒకసారి క్లియర్ గా వినండి, చూడండి. ఏమైనా వినపడుతుందా మీకు వాయిస్? వాయిస్ వినపడుతుందా? ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. మీకు వాయిస్ వినపడాలంటే ఓన్లీ ట్యాబ్ను మాత్రమే షేర్ చేస్తే వాయిస్ ఖచ్చితంగా వినపడుతుంది. Sensitive. The only hosts indicate independence because they carry plasmids can be good cloning vectors because they carry an origin of replication and are therefore able to replicate independently within a cell. Most plasmids used as vectors also encode some type of selectable marker, such as the gene for resistance to ampicillin. If the host cells are ampicillin sensitive, the only host cells that can grow on a medium containing ampicillin are those that have taken up the plasmid. Vectors must also have a small sequence of base pairs that can be recognized by a restriction enzyme. When this enzyme opens the circular plasmid, foreign DNA can be incorporated. When the plasmid vector and foreign DNA are both cut with the same restriction enzyme and mixed together, not all molecules will join to form recombinants. Some vector molecules will reanneal without incorporating foreign DNA. To identify cells that contain plasmids that have incorporated foreign DNA, a second marker gene is needed on the vector. This second marker contains the restriction enzyme site within its nucleotide sequence. If foreign DNA is inserted, the second marker is inactivated. This is referred to as insertional inactivation. A common second marker is the LAC-Z gene, which codes for the enzyme beta-galactosidase. Beta-galactosidase can cleave a colorless chemical called X-gal to form a blue compound. Therefore, colonies of cells that harbor the intact vector but no new recombinant DNA can make beta-galactosidase and form a blue color in the presence of X-gal. However, colonies that contain new recombinant DNA cannot make beta-galactosidase and are white. అవుతుంది చూడండి, వీడియో చూసారు కదా,
Good grammar and spelling are important, but if you want to write essays that inspire, లేఅవుట్ చేంజ్ అయ్యింది. మీరు యాప్లోకి ఎందుకు వెళ్ళారు నాకు అర్థం కాదు. యాప్లోకి వెళ్ళకుండా బ్రౌజర్లోకి ఎందుకు వెళ్ళారు మీరు? అవును, బ్రౌజర్లోకి వెళ్ళి ఓపెన్ చేయండి, యాప్లోకి వెళ్ళి ఓపెన్ చేయండి, లింక్ కాపీ చేసి ఆ లింక్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకేనా? సో ఇప్పుడు ఈ వీడియో చూసారు కదమ్మా ఇప్పుడు. సో ఇప్పుడు ఈ వీడియోలో మా అందరు వీడియో చూసారా? Plasmids can be good cloning vectors because they can. సో ఇప్పుడు ఈ వీడియో అందరు చూసారు కాబట్టి ఒకసారి చూడండి. సో ఇది ఒక ఒక ప్లాస్మిడ్ వెక్టర్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. సో ఇక్కడ యాంపిసిలిన్ రెసిస్టెంట్ జీన్, ఇది యాంపిసిలిన్ రెసిస్టెంట్ జీన్ ఉన్నది. అలాగే మనకి యాంపిసిలిన్ రెసిస్టెంట్ జీన్, ఇదేమో ఆరిజిన్ రిప్లికేషన్, ఆరిజిన్ సైట్, ఓఆర్ఎస్ సైట్ అంటాం కదా, ఇది ఓఆర్ఎస్ సైట్. అందరికి వినపడుతుంది అని అనుకుంటున్నాను, కనపడుతుంది, నా మాట వినపడుతుంది. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు ఇది యాంపిసిలిన్ రెసిస్టెన్స్ ఉన్నటువంటి జీనోమ్ సీక్వెన్స్. ఇప్పుడు ఇది హోస్ట్ సెల్, ఈ హోస్ట్ సెల్ కి యాంపిసిలిన్ సెన్సిటివ్ సెల్ అనమాట. ఇది ఈక్వల్ అనుకోండి, యాంపిసిలిన్ సెన్సిటివ్ సెల్, ఇట్ బికమ్ టు యాంపిసిలిన్ రెసిస్టెంట్ సెల్. ఈ బ్యాక్టీరియాకి యాంపిసిలిన్ సెన్సిటివిటీ ఉంది, అంటే ఈ బ్యాక్టీరియాని యాంపిసిలిన్ యాంటీబయాటిక్ వేస్తే ఈ బ్యాక్టీరియా చనిపోతుంది. కానీ ఇప్పుడు ఈ ప్లాస్మిడ్ ని ఈ వెక్ట ఈ హోస్ట్ లకి ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇట్ బికమ్ టు యాంపిసిలిన్ రెసిస్టెన్స్ అనమాట. ఓకే, ఇట్ బికమ్ టు యాంపిసిలిన్ రెసిస్టెన్స్ బికాస్ ద ప్లాస్మిడ్ యాజ్ యాంపిసిలిన్ రెసిస్టెంట్ జీన్. యాంపిసిలిన్ రెసిస్టెంట్ జీన్, గాట్ ఇట్? ఓకే, యాంపిసిలిన్ రెసిస్టెంట్ జీన్ అంటే ఏంటి అర్థం? ద జీన్ ప్రొడ్యూస్ ఎ కెమికల్ మాలిక్యూల్ ఆర్ ఎంజైమ్ విచ్ క్లీవ్ ద విచ్ క్లీవ్ ద యాంపిసిలిన్. ఓకే, విచ్ క్లీవ్ ద యాంపిసిలిన్. ఓకేనా? అమ్మా అర్థమవుతుందా ప్రియాంక? యాంపిసిలిన్ రెసిస్టెంట్ అంటే ఏంటి, యాంపిసిలిన్ సెన్సిటివ్ అంటే ఏంటి, రెసిస్టెన్స్ అంటే ఏంటి? సెన్సిటివ్ అంటే అది అందులోకి ప్రవేశించినప్పుడు చచ్చిపోద్ది సార్ బ్యాక్టీరియా. ఈ దేంట్లో ప్రవేశించినప్పుడు? హోస్ట్ సెల్ లోకి కాదు. ఇప్పుడు బ్యాక్టీరియా, ఇప్పుడు ఇది మన చుట్టూ ఈ పెద్దగా ఉన్నటువంటిది ఏంటిది, బ్యాక్టీరియా. బ్యాక్టీరియా అంటే ఒక హోస్ట్ సెల్. ఓకేనా? ఇప్పుడు ఈ బ్యాక్టీరియాని మనం కల్చర్ చేస్తున్నప్పుడు, బ్యాక్టీరియాని మనం కల్చర్ చేస్తున్నప్పుడు ఆ కల్చర్ లో యాంపిసిలిన్ యాంటీబయాటిక్ టాబ్లెట్, యాంపిసిలిన్ ఏంటి, యాంటీబయాటిక్ టాబ్లెట్ అది. ఆ యాంటీబయాటిక్ ని మనం ఆ కల్చర్ లో వేసామనుకోండి, హోస్ట్ సెల్ అంటే బ్యాక్టీరియా బ్రతుకుతుందా చచ్చిపోతుందా? చచ్చిపోతుంది. దాన్ని మనం ఏమంటామంటే యాంపిసిలిన్ సెన్సిటివిటీ అంటాం. ఓకే, ఇప్పుడు అటువంటి హోస్ట్ సెల్ మనం మన ఏ విధంగా తయారు చేస్తున్నాము, యాంపిసిలిన్ రెసిస్టెన్స్ గా తయారు చేస్తున్నాం. సో ఇప్పుడు ఎలా తయారు చేసామంటే ఈ ప్లాస్మిడ్ ని తీసుకున్నాం, యాంపిసిలిన్ రెసిస్టెన్స్ ఉన్నటువంటి జీన్ ఉన్నటువంటి ప్లాస్మిడ్ ని తీసుకున్నాం, ఆ ప్లాస్మిడ్ ని హోస్ట్ సెల్లకి ఇంజెక్ట్ చేసాం, ఇంట్రడ్యూస్ చేసాం, దెన్ ద హోస్ట్ సెల్ బికమ్ టు యాంపిసిలిన్ రెసిస్టెన్స్. ఇప్పుడు ఆ హోస్ట్ సెల్స్ గ్రో అవుతున్నటువంటి మీడియాలోకి యాంపిసిలిన్ టాబ్లెట్ వేసినా, ఇంకో యాంటీబయాటిక్ పౌడర్ వేసినా ఆ హోస్ట్ సెల్ ఏమవుతుంది, చనిపోకుండా గ్రో అవుతుంది. గాట్ ఇట్? ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఈ యాంపిసిలిన్ రెసిస్టెన్స్ జీన్ దీనిలో ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకా ఏమేమి జీన్స్ ఉన్నాయి మనకి? లాగ్ జెడ్ జీన్ ఉంటుంది అనమాట. అలాగే ఇంకేమంటే పాలిలింకర్స్. పాలిలింకర్స్ అంటే రిస్ట్రక్షన్ ఎంజైమ్స్ ని రికగ్నైజ్ చేసే సీక్వెన్స్ ఉంటాయి అనమాట. రిస్ట్రక్షన్ ఎంజైమ్స్ రికగ్నైజ్ చేసేటువంటి సీక్వెన్స్ ఉంటాయి, వాటిని ఏమంటే పాలిలింకర్స్ లేదా ఎంఏసి అంటాం, మల్టిపుల్ క్లోనింగ్ సైట్స్ అని అంటాం, ఎంఏసి. సారీ,
ఎంసీఏ సారీ సారీ ఎంసీఎస్ మల్టిపుల్ క్లోనింగ్ సైట్స్, మల్టిపుల్ క్లోనింగ్ సైట్స్ అనేది పాలీలింకర్స్ అని అంటాం. పాలీలింకర్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో రిస్ట్రిక్షన్ ఎంజైమ్ ఉపయోగించాము, కట్ చేసాము. ఏ ఎండ్స్ ఏంటి కటింగ్ అయినప్పుడు ఏ ఎండ్స్ వచ్చినాయి ఇక్కడ? ఇది సార్ కోహెసివ్ బ్లంట్ ఎండ్ సార్, కోహెసివ్ ఎండ్ సార్, కోహెసివ్. వెరీ గుడ్. నెక్స్ట్, ఇప్పుడు రెండు ప్లాస్మిడ్స్ ఉన్నాయి ఇక్కడ, నెంబర్ ఆఫ్ కాపీస్ ఉంటాయి కదా, ఇక్కడ రెండే చూపిస్తాం అని అంటే ఎగ్జాంపుల్ చెప్పడం కోసం రెండు చూపిస్తాం. కానీ ప్లాస్మిడ్స్ ఎన్ని ఉంటాయి, నెంబర్ ఆఫ్ ప్లాస్మిడ్స్ మనం కన్స్ట్రక్ట్ చేయవలసి వస్తుంది, ఓకేనా? సో ఇప్పుడు ఒక రెండు ఎగ్జాంపుల్, ఏ విధంగా డిస్ట్రిక్ట్ చేయాలి అన్న దానికోసం ఎగ్జాంపుల్ కోసం రెండు ప్లాస్మిడ్స్ ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఇది ఆంపిసిన్ రెసిస్టెన్స్ జీన్. సో ఇది అక్కడ ఆరిజిన్ సైట్ ఉంది, ఇక్కడ రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ కట్ చేసి ఇప్పుడు మనకి ఒక ప్లాస్మిడ్లోకి జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ న్యూ డిఎన్ఏని ఇంట్రడ్యూస్ చేసాం. అంటే మొత్తం న్యూ డిఎన్ఏని ఇంట్రడ్యూస్ చేయడం అనేది మనం చేసాము, అయితే కొన్ని ప్లాస్మిడ్స్లో అది లింక్ అవుతుంది, కొన్ని ప్లాస్మిడ్స్కి లింక్ అవ్వదు. మనకు కావాల్సింది ఏంటి, కొత్త డిఎన్ఏ రీకాంబినెంట్ డిఎన్ఏ ఏ ప్లాస్మిడ్లోకి వెళ్ళింది, అది ఏ బ్యాక్టీరియాలో ఉన్నది, ఏ బ్యాక్టీరియాలో లేదు అనేటువంటిది మనం ఐడెంటిఫై చేయాలి, డిస్ట్రిక్ట్ చేయాలి అన్నమాట. అర్థమైందా, క్లారిటీగా అర్థమవుతుందా? ఇప్పుడు రెండు ప్లాస్మిడ్స్ ఉన్నాయి, ఈ రెండు ప్లాస్మిడ్లో కొత్త డిఎన్ఏ ఈ ప్లాస్మిడ్లోకి వెళ్ళింది, ఈ ప్లాస్మిడ్లోకి వెళ్ళిందా వెళ్ళలేదా? వెళ్ళలే. సో ఇప్పుడు ఇది రీకాంబినెంట్ ప్లాస్మిడ్, ఇది న్యూ ప్లాస్మిడ్, ఇది ఓల్డ్ ప్లాస్మిడ్. అంటే మనకు కావాల్సింది ఏంటి, ఇది ఇది ఈ ప్లాస్మిడ్ కావాలి, ఓకేనా? ఇది నార్మల్ ప్లాస్మిడ్, ఈ ప్లాస్మిడ్ ఏంటిది, ఏ ప్లాస్మిడ్ అంటారు దీన్ని, ఏ ప్లాస్మిడ్ అంట, రీకాంబినెంట్, రీకాంబినెంట్ ప్లాస్మిడ్. ఆర్ నేను ఇంకో పేరు చెప్పాను, కైమెరిక్ ప్లాస్మిడ్, ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక్కడ ఒక ఈ పాయింట్ లాక్ జెడ్ జీన్ రీఎనిల్ అండ్ స్ప్లిట్. లాక్ జెడ్ ఏం క్రియేట్ చేస్తుందని చెప్పాను మీకు ఇందాక ఫస్ట్ చెప్పాను, లాక్ జెడ్ జీన్, లాక్ జెడ్ జీన్ కోడ్ ఫర్ ద బీటా బీటా గెలక్టో సైడేస్ లాక్ తెలుసు కదా, లాక్ ఉపరాంగ్ లో, లాక్ ఉపరాంగ్ లో జెడ్ జీన్ తెలుసు కదా మీకు, ఏ కోడ్ చేస్తుంది, బీటా గెలక్టో సైడేస్. సో బీటా గెలక్టో సైడ్ ఏం చేస్తుంది, ఏదైతే ఈ బాండింగ్ ఉందో బీటా గెలక్టో సైడ్ బాండింగ్ ఉందో ఆ బాండ్ ని బ్రేక్ చేస్తుంది అనమాట, ఓకేనా? గాట్ ఇట్. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ నుంచి ట్రాన్స్లేషన్ జరుగుతున్నప్పుడు, ట్రాన్స్క్రిప్షన్ జరుగుతున్నప్పుడు ఇక్కడ ఎంఆర్ఎన్ఏ వస్తుంది, ఎంజైమ్ వస్తుంది. ఇక్కడ ట్రాన్స్క్రిప్షన్ జరుగుతున్నప్పుడు బీటా గెలక్టోసైడేజ్ ఎంజైము సింథసిస్ అవుతుందా సింథసిస్ కాదా ట్రాన్స్లేషన్ లో? ఇప్పుడు ఈ రెండేళ్ళకి డిఫరెన్స్ చెప్పండి. బ్రౌజర్లు లేరా, ఎవరు లేరు బ్రౌజర్లో? నాకు పంపండి, వెయిట్ ఫర్ వన్ సెకండ్ అమ్మా, ఒకసారి ఆగమని చెప్పమ్మా. ఇదేనా ఓకేనా, ఎక్కడున్నాం మనం ఇప్పుడు? సో ఇప్పుడు ఈ రెండు ప్లాస్మిడ్స్ నుంచి ఏ ప్లాస్మిడ్ నుంచి బీటా గెలక్టోసైడేజ్ ఎంజైమ్ పర్ఫెక్ట్ గా సింథసిస్ అవుతుంది, ఏ ప్లాస్మిడ్ నుంచి సింథసిస్ కాదు?
హలో, ఫస్ట్ ఎంజైమ్ నుంచి అవుతుంది సార్ ఎంఆర్ఎన్ఏ, ఈ ప్లాస్మిడ్ నుంచి ఎంఆర్ఎన్ఏ వస్తుంది, దీని నుంచి రాదు. ఎందుకని? ఇక్కడ ఏమైపోయింది, స్ప్లిట్ అయిపోయింది కదా ఈ జీన్, ఏమైపోయింది స్ప్లిట్ అయిపోయింది. స్ప్లిట్ అయిపోయింది కాబట్టి బీటా గెలెక్టోసైడేజ్ ఎంజైమ్ ప్రొడ్యూస్ అవుతుందా? అవ్వదు. ఓకే, ఈ ప్లాస్మిడ్ లో ఈ ప్లాస్మిడ్ ట్రాన్స్క్రిప్షన్ జరిగినప్పుడు, ట్రాన్స్లేషన్ జరిగినప్పుడు బీటా గెలెక్టోసైడేజ్ ఎంజైమ్ ప్రొడ్యూస్ అవుతుంది, ఇక్కడ ప్రొడ్యూస్ కాదు. గాట్ ఇట్? ఇప్పుడు ఈ రెండింటిని మనం కల్చర్ లో గ్రో చేస్తున్నాము, సీక్వెన్స్ కల్చర్ లో గ్రో చేస్తాం. ఆ కల్చర్ లో ఏముంటుందండి? ఎక్స్ గాల్, ఎక్స్ గాల్ అని చెప్పేసి, ఓకే, ఎక్స్ గాల్ అని చెప్పేసి ఒక కెమికల్ యాడ్ చేస్తాం అన్నమాట. ఎక్స్ గాల్ అంటే బీటా బ్రోమో ఫోర్ క్లోరో ఫైవ్ బ్రోమో, సారీ బీటా కాదు ఫైవ్ బ్రోమో ఫైవ్ బ్రో, నోట్స్ నోట్ నోట్ ఎక్కడ నోట్ చేసుకోండి అవసరం అయితే. ఎక్స్ గాల్ లేదా ఎక్స్ ఫైవ్ బ్రోమో ఫోర్ క్లోరో త్రీ ఇండోలైల్ బీటా గెలెక్టో పైరునైడ్. ఓకే, బీటా గెలెక్టో పైరనోసైడ్. ఓకే, ఏం రాశారు? ఫైవ్ బ్రోమో ఫోర్ క్లోరో త్రీ ఇండోలైల్ బీటా గెలెక్టో పైరనోసైడ్. ఇది ఎక్స్ గాల్ అనేటువంటి దాన్ని అది అబ్జర్వేషన్. సో ఇప్పుడు ఆ కల్చర్ లో మనం దీన్ని గ్రో చేస్తాం. గ్రో చేసినప్పుడు ఈ ఎక్స్ గాల్ అనేటువంటి కెమికల్ బ్లూ కలర్ లో ఉంటుంది, జనరల్ గా బ్లూ కలర్ లో ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తుంది, ఇక్కడ చూడండి, వీడియో చూడండి ఏం చేస్తుంది. ఇప్పుడు దీని నుంచి ఎంజైమ్ వచ్చింది, బీటా గెలెక్టోసైడేజ్ ఎంజైమ్ వచ్చింది, దీని నుంచి ఎంజైమ్ రాలేదు. ఇప్పుడు ఈ కల్చర్ లో గ్రో చేస్తున్నాము. కల్చర్ లో గ్రో చేస్తున్నప్పుడు ఇక్కడ రెండు కాలనీస్ కనపడుతున్నాయి, టూ టైప్స్ ఆఫ్ కాలనీస్ కనపడుతున్నాయి. వన్ కాలనీ ఈజ్ ఇన్ బ్లూ కలర్, అనదర్ కాలనీ ఈజ్ వైట్ కలర్. కలర్లెస్ కాలనీ, బ్లూ కలర్ కాలనీ. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి విచ్ కాలనీ హ్యాస్ రీకాంబినెంట్ వెక్టార్, విచ్ కాలనీ హ్యాస్ నార్మల్ వెక్టార్. వైట్ ఏమో రీకాంబినెంట్ సార్. వెరీ గుడ్, వైట్ కాలనీస్ హ్యాస్ రీకాంబినెంట్ వెక్టార్, బ్లూ కాలనీ సార్ నార్మల్ వెక్టార్, అంతేనా? ఎందుకని 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 రీజన్ చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. చెమింది వాస్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయి నాకు. ప్రియాంక ఏం చెప్పిందంటే వైట్ కలర్ కాలనీలో రీకన్స్ట్రక్టెడ్ ప్లాస్మిడ్ ఉంటుంది, బ్లూ కలర్ కాలనీలో నార్మల్ ప్లాస్మిడ్ ఉంటుంది. అంటే వైట్ కలర్ కాలనీలో జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే మనం డిఎన్ఏ సీక్వెన్స్ ని ఎన్కార్పొరేట్ చేస్తామో ప్లాస్మిడ్ లో, ఆ జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి కాలనీస్ వైట్ కాలనీస్, కలర్లెస్ కాలనీస్. జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేనటువంటి కాలనీస్ ఏంటంటే బ్లూ కలర్ కాలనీస్ అని అంటుంది. మీరు ఎలా డిస్టింగ్విష్ చేశారు, ఎలా ఐడెంటిఫై చేశారు అన్నట్లయితే ఏంటి చెప్పండి. ఎవరైనా చెప్తారా? అంటే అందులో వేసిన రియజెంట్ ఉంది కదా సార్, సో మనకి ఎంఆర్ఎన్ఏ ఫామ్ అయింది కాబట్టి దాన్ని యూజ్ చేసుకుని అది బ్లూ కలర్ లో ఉంటది సార్. ఇప్పుడు మనం యాడ్ చేసినటువంటి ఎక్స్ గ్యాల్, బ్రోమో ఇండోల్ బీటా గెలెక్టో పైరనోసైడ్ ఏదైతే ఉన్నదో అది ఏ కలర్ అని చెప్పాను మీకు? బ్లూ కలర్. ఎక్స్ మనం యాడ్ చేసినటువంటి కలర్ బ్లూ కలర్, మనం యాడ్ చేసినటువంటి కెమికల్ కలర్ బ్లూ కలర్. ఇప్పుడు ఓకే, హలో,
అది బ్లూ కలర్. సో ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ, బ్లూ కలర్ ఉన్నటువంటి కాలనీ చూడండి. ఓకే, సో బ్లూ కలర్ కాలనీ యాజ్ బీటా గెలక్టోసైడేస్ నో న్యూ డిఎన్ఏ ఇన్కార్పొరేట్ నో డిఎన్ఏ ఇన్కార్పొరేట్. సో మనకి అక్కడ బీటా గెలక్టోసైడేస్ అనేటువంటిది ఎంజైము అక్కడ ప్రొడ్యూస్ అయింది, అంతేనా? ప్రొడ్యూస్ అయిందా ప్రొడ్యూస్ అవ్వలేదా? నో డిఎన్ఏ ఇన్కార్పొరేటెడ్ అర్థమేంటి? అయింది అయింది అంటే బీటా గెలక్టోసైడేజ్ ఎంజైమ్ ప్రొడ్యూస్ అయింది అన్నట్లయితే, ఈ ఎక్స్గాల్ అనేటువంటి కెమికల్ ఏదైతే ఉన్నదో అక్కడ కెమికల్ బ్లూ కలర్ లో కనబడుతుంది. గాట్ ఇట్? ఇన్ కేస్ ఈ బీటా గెలక్టోసైడేజ్ ఎంజైమ్ కి ప్రొడ్యూస్ అవ్వకపోయినట్లయితే అక్కడ ఆ ఎక్స్గాల్ కెమికల్లో ఉన్నటువంటి బాండ్ అనేటువంటిది బ్రేక్ కాదు. సో బ్రేక్ కాకపోతే మనకి బ్లూ కలర్ అనేటువంటిది ఎక్స్ప్రెస్ కాదు అనమాట, బ్లూ కలర్ అనేటువంటిది ఎగ్జిబిట్ కాదు. సో బ్లూ కలర్ అనేటువంటి ఎగ్జిబిట్ కాలేదు కాబట్టి అది కలర్లెస్ లో ఉంది. సో కలర్లెస్ లో ఉన్నటువంటి కాలనీ న్యూ డిఎన్ఏ ఉన్నది. ఓకే, కలర్లెస్ కాలనీ హ్యాస్ న్యూ డిఎన్ఏ. కలర్ కాంపౌండ్ ఉన్నటువంటి కాలనీ న్యూ డిఎన్ఏ లేదు. అర్థమవుతుంది మీకు? ఎక్స్ గాల్ అనేటువంటి కెమికల్ ఏదైతే ఉన్నదో ఆ కెమికల్ సో బ్లూ కలర్ లోకి వస్తుంది. బ్లూ కలర్ లోకి ఎప్పుడు వస్తుంది? ఎంజైమ్ ఏదైతే ఉన్నదో ఎంజైమ్ ఎక్స్ప్రెస్ అయినప్పుడు ఆ ఎంజైము మనకి ఈ కెమికల్ని బ్రేక్ చేసినప్పుడు మనకి అది బ్లూ కలర్ ఎక్స్ప్రెస్ అవుతుంది, బ్లూ కలర్ లో కనపడుతుంది. ఈ కెమికల్ ఆ ఎంజైమ్ ఎక్స్ప్రెస్ కాకపోయినట్లయితే అది కలర్లెస్ లో ఉండిపోతుంది. సో కలర్లెస్ లో ఉన్నటువంటి వైట్ కాలనీస్ ఏవైతున్నాయో వైట్ కాలనీస్ హ్యాస్ నో బీటా గెలక్టోసైడేజ్, సో హెన్స్ న్యూ డిఎన్ఏ ఇస్ ఇన్కార్పొరేటెడ్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఆ వైట్ కాలనీస్ తీసుకుంటాము, వాటిని మళ్ళీ కల్చర్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకేనా? మనకు అవసరం లేనటువంటి కాలనీ ఏంటంటే బ్లూ కలర్ కాలనీ మనకు అవసరం లేదు, దాన్ని పక్కన పెట్టాలి. సో వైట్ కలర్ కాలనీ తీసుకుని మనం గ్రో చేసుకుంటూ ఉన్నాం. ఇది ఒక ప్లాస్మిడ్ కన్స్ట్రక్షన్ చేసేటువంటి విధానం అనమాట. సో ఇది పియూసీలో మనకు ఆ విధంగా ఉండటం జరుగుతుంది. సో మనకి ఒకసారి ఇదే కదా రైట్. ఒక దీనిలో కదా. సో ఇది ల్యాక్ జెడ్ అనమాట, ల్యాక్ జెడ్ జీన్ అనేటువంటిది ఇక్కడ ఉంది. సో నెక్స్ట్ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మ్యాటర్ అంటే ఇదిగో దీంట్లో ఉన్నది మనం చెప్పినటువంటిది అంటే. ఓకేనా? సో ఆరిజిన్ సైట్ ఉంటుంది, అలాగే పాలిలింకర్ లో మనకి పియూసి పాలిలింకర్ ఉన్నటువంటి ఏం చేస్తుంది ల్యాక్ జెడ్ జీన్ కోడ్ బీటా గెలక్టోసైడేజ్. ఓకే, దీనికి ఉపయోగిస్తాము. ఇవన్నీ కూడా రిస్ట్రిక్షన్ ఏం చేస్తాం అనమాట, HIND3 SPH1 PST1 SA2 XBA1 BMH1 ఇవన్నీ కూడా రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ అనమాట. ఈ రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ అన్ని కూడా మనకి క్లియర్ చేయడం అవకాశం ఉంది. వీటిని ఎక్కువగా దేన్ని ఉపయోగిస్తాం అంటే దిస్ ప్లాస్మిడ్ ఇంట్రడ్యూస్ ఇన్ టు ద బ్యాక్టీరియల్ సెల్ బై ద ప్రాసెస్ కాల్డ్ ట్రాన్స్ఫర్మేషన్ వేర్ ఇట్ కెన్ బి మల్టిప్లై అండ్ ఎక్స్ప్రెస్ ఇట్ సెల్ఫ్ మనం చెప్పుకున్నటువంటిది. సో డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ MCS అంటే ఏంటని చెప్పాను మీకు, మల్టిపుల్ క్లోనింగ్ సైట్స్ అండ్ సెవరల్ రిస్ట్రిక్షన్ సైట్స్ ఫారిన్ పీస్ ఆఫ్ డిఎన్ఏ ఆఫ్ చాయిస్ కెన్ బి ఇంట్రడ్యూస్ ఇన్ టు ద ఇంటూ ఇన్ బై ఇన్సర్టింగ్ ఇన్ టు ప్లేస్ ఇన్ ఎంసీఎస్ రీజియన్ ద సెల్స్ విచ్ హ్యావ్ టేకెన్ అప్ అండ్ ప్లాస్మిడ్ కెన్ బి డిఫరెన్షియేటెడ్ ఫ్రమ్ సెల్స్ విచ్ హ్యావ్ నాట్ టేకెన్ అప్ ద ప్లాస్మిడ్ బై గ్రోయింగ్ ఇన్ మీడియా విత్ యాంపిసిలిన్ ఓన్లీ ద సెల్స్ విత్ ప్లాస్మిడ్ కంటైనింగ్ యాంపిసిలిన్ రెసిస్టెంట్ జీన్ విల్ సర్వైవ్. సో యాంపిసిలిన్ రెసిస్టెంట్ జీన్ దీంట్లో ఉన్నది కాబట్టి ఆ విధంగా కూడా మనం చేయొచ్చు. అంటే యాంపిసిలిన్ రెసిస్టెంట్ ఉన్నటువంటి ప్లాస్మిడ్ వెక్టార్ దీంట్లో ఇంట్రడ్యూస్ చేసామనుకోండి, సో రిమైనింగ్ బ్యాక్టీరియా చనిపోతుంది, ఓన్లీ ఈ బ్యాక్టీరియా మాత్రమే గ్రో అవుతుంది. సో యాంపిసిలిన్ మీడియాని గ్రో చేసుకున్నాం అంటే మన మీడియాలో
ఆంపిసిలిన్ యాంటీబయాటిక్ వేస్తాం. ఆంపిసిలిన్ యాంటీబయాటిక్ వేసినప్పుడు ఏదైతే మనం వెక్టర్ ఇంట్రడ్యూస్ చేసామో, వెక్టర్ ట్రాన్స్ఫార్మ్ చేసామో, ఆ హోస్ట్ సెల్ మాత్రమే బతుకుతుంది. ఎందుకని ద హోస్ట్ సెల్ బికమ్ ఆంపిసిలిన్ రెసిస్టెంట్. రిమైనింగ్ సెల్స్ ఏవైతున్నాయో, రిమైనింగ్ బ్యాక్టీరియాస్ ఏవైతున్నాయో, అదర్ బ్యాక్టీరియాస్ విల్ బి కిల్డ్ అనమాట. ఓకే, సో ఆ విధంగా మనం ఈ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ లో వీటిని అట్లని పియూసిని వీటిని వాడుకుంటా ఎక్కువగా. సో పియూసి 18 పియూసి 19 రెండు కూడా సిమిలర్ గా ఉంటాయని చెప్పాను మీకు ఆల్రెడీ. సో పియూసి 18 నోట్స్ పంపాను, పియూసి 19 కూడా నోట్స్ పంపాను మీకు. ఇది పియూసి 18. ఓకే, సో పియూసి 18 పియూసి 19 సిమిలర్ ఉంటుంది, కానీ ఒకటే ఏంటంటే ఈ పాలీ లింకర్స్ ఏవైతున్నాయి ఇది రివర్స్ లో ఉంటాయి అనమాట. పాలీ లింకర్స్ ఉన్నాయి సరండి. సో పియూసి 18 కి పియూసి 19 కి రివర్స్ లో ఉంటాయి. అంటే ఈ ఇక్కడ ఈకో హెచ్ఐఎన్డి 3 ఉన్న ప్లేస్ లో ఈకో R1 ఉంటుంది, ఈకో R1 ప్లేస్ లో ఉన్నటువంటిది హెచ్ఐఎన్డి 3 ఉంటుంది. అది ఆ ఒక్క డిఫరెన్సియేషన్ తప్ప మిగిలిందంతా కూడా సేమ్ అనమాట. సో దట్ ఈస్ అబౌట్ ప్లాస్మిడ్ పియూసి 18 అండ్ పియూసి 19. గాట్ ఇట్? ఓకే, కమింగ్ టు ద వైఎస్సి. వైఎస్సి ఈజ్ ఏ ఆర్టిఫిషియల్ వెక్టర్. సో ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్. సో ఈస్ట్ అని తెలుసు మీకు, సాక్రోమైసిస్ సర్వేసియా తెలుసు మీకు. ఈస్ట్ అంటే ఎక్కడ దొరుకుతుంది ఈస్ట్? ఎక్కడ దొరుకుతుంది ఈస్ట్ తెలుసు కదా, బ్యాక్టీరియా బ్యాక్టీరియస్ లో ఉంటుంది, బ్రెడ్ అయితే తయారు చేయడం ఉపయోగిస్తుంది ఈస్ట్. సింగిల్ సెల్ ఫంగై అనమాట ఈస్ట్ అంటే. ఓకే, ఫంగస్ యాక్చువల్గా మల్టీ సెల్యులర్ ఆర్గానిజం ఫంగస్, కానీ ఈస్ట్ ఒకటి సింగిల్ సెల్ ఆర్గానిజం అనమాట ఈస్ట్. సో ఆ ఈస్ట్ నుంచి ఈస్ట్ యొక్క క్రోమోజోమ్ తీసుకుని తయారు చేసేటువంటి ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్ ఇది. ఈస్ట్ క్రోమోజోమ్ ప్లస్ బ్యాక్టీరియల్ ప్లాస్మిడ్. సో కాంబినేషన్ ఆఫ్ బ్యాక్టీరియల్ ప్లాస్మిడ్ అండ్ ఈస్ట్ క్రోమోజోమ్ ఇది నథింగ్ బట్ ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్. సో బై ఇన్సర్టింగ్ ద లార్జ్ ఫ్రాగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ 100 to 1000 కిలో బేస్ పేర్స్ the interested sequence inserted sequence can be cloned and physically mapped by using process called as chromosome walking. So baga large fragments mana introduce chestam kada chromosome walking and process peravatam jarugutundi mana idi first initial ga human genome project mana telusu human genome project ante ante mana yokka genome sequence chesaru human genome project aa sequence lo idi upayoginchadam jarugutundi tarvata bacterial artificial chromosome kuda manaki ఎక్కువ ఉపయోగించడం జరుగుతుంది. అంటే మనకి ఇది టాపిక్ సిలబస్ లో లేదు, కానీ ఈస్ట్ క్రోమోజోమ్ బదులుగా బ్యాక్టీరియల్ క్రోమోజోమ్ ఉపయోగించడం జరుగుతుంది అనమాట. సో అది. సో తర్వాత ప్రైమరీ కాంపోనెంట్ ఆఫ్ వైఎస్ఆర్ ఏఆర్ఎస్. ఏఆర్ఎస్ అంటే ఆటోనమస్లీ రిప్లికేటెడ్ సీక్వెన్స్ అంటాం. ఆటోనమస్లీ రిప్లికేటెడ్ సీక్వెన్స్ ఉంటుంది క్రోమోజోమ్ ఈ వైఎస్సిలో. సో అందువల్ల మనకి ఎక్కువ మనకి ఏమంటారు దీన్ని ఆరిజిన్ సైట్ లాంటిది అనమాట, ఒక ఆరిజిన్ సైట్ లాంటిది. సో తర్వాత ఎక్కువగా బయాలజికల్ గా దీని ఉపయోగం ఏంటంటే, బయోటెక్నాలజీ పరంగా ఉపయోగం ఏంటంటే, మనకి ఎక్కువ ఈ హ్యూమోజినోమ్ ప్రాజెక్ట్లని వీటిలని ఎక్కువ ఉపయోగించడం జరుగుతుంది. సో పోస్ట్ ద ఈస్ట్ ఎక్స్ప్రెషన్ వెక్టార్స్ వచ్చేది వైఎస్సి అండ్ ఈస్ట్ ఇంటిగ్రేటింగ్ ప్లాస్మిడ్స్ అండ్ ఈస్ట్ ఎపిసోమల్ ప్లాస్మిడ్స్. ఇవి అంటే ఈస్ట్ ఎక్స్ప్రెషన్ వెక్టర్ అంట, దీన్ని వైఎస్సీనే వీటిలో మళ్ళీ ఈస్ట్ ఇంటిగ్రేటెడ్ ప్లాస్మిడ్స్ ఈస్ట్ ఎపిసోమల్ ప్లాస్మిడ్ హ్యావ్ అడ్వాంటేజ్ ఓవర్ ద బ్యాక్టీరియల్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్. బిఎస్సీ కంటే ఈస్ట్ అనేటువంటి కొద్ది అడ్వాంటేజ్గా ఉంటుంది అన్నాడు. సో పోస్ట్ ట్రాన్స్లేషన్ మాడిఫికేషన్లో ఇవి ఎక్స్ప్రెస్ అవుతాయి. సో వైఎస్సీ కెన్ యూటిలైజ్ టు క్లోన్ అండ్ అసెంబ్ల్ ద ఎంటైర్ జీనోమ్ ఆఫ్ ఆర్గానిజం. సో వైఎస్సి కెన్ యూటిలైజ్ టు క్లోన్ ద ఎంటైర్ జీనోమ్ ఆఫ్ ఆర్గనైజ్. అంటే ఎంటైర్ జీనోమ్ అంటే కంప్లీట్, ఒక జీన్ రెండు జీన్ ఇంట్రెస్టెడ్ జీన్ కాదండి, మొత్తం టోటల్ ఆఫ్ జీన్. జీనోమ్ అంటే ఏంటి? టోటల్ నెంబర్ ఆఫ్ జీన్స్, ఏవైతే ఒక ఆర్గనైజం లో జీన్స్ ఉన్నాయో అన్ని వాటిని కలిపి మనం ఎంటైర్ జీనోమ్ అన్నాం. విత్ అన్ ఇన్సెర్టింగ్ ఆఫ్ వైఎస్సి ఇన్ టు ఈస్ట్ సెల్ దే కెన్ ప్రాపగేటెడ్ యాజ్ లీనియర్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్ క్లోన్ ద ఇంట్రెస్టెడ్ రీజన్ ఆఫ్ డిఎన్ఏ ఇన్ ద ప్రాసెస్ which is completed two process can be used up in the sequence of genome region of interest. Physical mapping, chromosome mapping lo ekkuva upayoginchadam jarugutundi. This is about YAC. YAC ki samme notes pampinjani idi pedda sorry 5 marks kadutadu, ante important em kaadu kani sari chadavandi manchide.
సో నో ప్రాబ్లం. సో ఇప్పుడు వెక్టార్స్ సంబంధించి కంప్లీట్ గా మీకు సో పూర్తి చేసాము. అయితే ఎలా అడుగుతాడు బిట్ అన్నట్లు మనకి క్వశ్చన్ ఎలా అడుగుతాడు అంటే రైట్ అబౌట్ ద ప్లాస్మిడ్స్ ఆర్ వెక్టార్స్ అని అడుగుతాడు. డిస్క్రైబ్ అబౌట్ ద వెక్టార్స్ వేరియస్ టైప్స్ అని అడగవచ్చు, లేదా డిస్క్రైబ్ అబౌట్ ద ప్లాస్మిడ్స్ అండ్ దేర్ టైప్స్ అని అడగవచ్చు, లేదా డిస్క్రైబ్ అబౌట్ ద ఎక్స్ప్రెషన్ వెక్టార్స్ అండ్ క్లోనింగ్ వెక్టార్స్ అని అడగవచ్చు. ఏం అడిగినా సరే వెక్టార్స్ ప్లాస్మిడ్ అనేటువంటి వర్డ్స్ కనపడి అంటే ఏం చెప్పినటువంటి పీబీఆర్ 322, పియూసి 18, 19, వైఏసి ప్లాస్మిడ్స్ ఇవన్నీ కూడా కంబైన్డ్గా 10 మార్క్స్ రాసేసేయండి. ఓకే, విడివిడిగా 5 మార్క్స్ అడిగినట్టు విడివిడిగా రాయండి. పీబీఆర్ 322 ఎక్కువగా విడిగా 5 మార్క్స్ అడుగుతాడు, కాస్మిడ్స్ని విడిగా 5 మార్క్స్ అడుగుతాడు. లేదు డైరెక్ట్గా వెక్టారే 5 మార్క్స్ అడిగినప్పుడు ఏదో ఒక దాన్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకుందాం. పీబీఆర్ 322 కానీ పీయూసీ కానీ ఏదో ఒక దాన్ని ఎగ్జాంపుల్ వెక్టార్ డెఫినేషన్ రాసేసి ఏదో ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని రాస్తాం. కానీ మోస్ట్లీ ఈ యూనిట్లోంచి రైట్ అబౌట్ ద టూల్స్ ఆఫ్ ఆర్డీఎన్ఏ టెక్నాలజీ, లేదు రైట్ అబౌట్ ద ఎంజైమ్స్ ఆఫ్ ఆర్డీఎన్ఏ టెక్నాలజీ అనేటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్, దాంతోపాటుగా ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. ఈ రెండు వాటి నుంచి ఒకటి ఖచ్చితంగా అడుగుతాడు. ఒకటి రిస్ట్రక్షన్ ఎంజైమ్స్ గురించి, అదే ఎంజైమ్స్ ఆఫ్ ఆర్డీఎన్ఏ టెక్నాలజీ గురించి, రెండవది ప్లాస్మిడ్స్ గురించి. ఈ రెండు ఈ క్వశ్చన్స్ చదువుకున్నట్లయితే ఖచ్చితంగా యూనిట్ గురించి ఎస్ఏ మీరు అటెంప్ట్ చేయొచ్చు. ఎస్ఏతో పాటుగా ఒక 5 మార్క్స్ క్వశ్చన్ కూడా అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ రెండు సెట్లకు సంబంధించిన మెటీరియల్ ఆల్రెడీ వాట్సాప్లో పెట్టాను, వీడియో కూడా మీకు వాట్సాప్లో పెడతాను, అలాగే గూగుల్ మీట్ క్లాస్ రూమ్లో కూడా మీకు పంపించడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ అవర్ 4th అవర్ ఉంది, 4th అవర్ డిస్కషన్లో మనం టాపిక్ డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఎవరెవరు వచ్చారు ఒకసారి అటెండెన్స్ చెప్పిద్దరు కానీ. మీదా రికార్డింగ్ ఆపిన మొత్తం మీటింగ్ ఆపిన. ఓకే, తర్వాత నాకు వస్తుందా చూద్దాం. ఏమో నాకు ఒకసారి అటెండెన్స్ చెప్పండి. రేష్మా? Yes sir. ఓకే. హర్షిణి? ప్రెజెంట్ సార్. సంధ్య? ప్రెజెంట్ సార్. శ్రీలేఖ? శ్రీలేఖ రాలేదు. ఆశాదేవి? షారుణ్? ప్రెజెంట్ సార్. చేమందవాస్? Yes sir. విజయ్ కుమార్? ప్రెజెంట్ సార్. సుమలత? Yes sir. దేవి ప్రియాంక? ప్రెజెంట్ సార్. హర్ష? హర్ష. వందన? వందన. ఓకే, నైన్ మెంబర్స్ ఆర్ ప్రెజెంట్. ఓకే, అంతేనా? నైన్ 10, 11, 12. ఓకే అవును సార్. ఓకే, yeah.